ఎందుకు మాట్లాడుతు బ్రో సినిమా గురించి మేము మాట్లాడే అవసరం మాకేంటి ఎందుకు మాట్లాడుతున్నాం బ్రో సినిమా గురించి అనేక మంది అనేక సినిమాలు చూశారు అంటే కొంచెం మాట్లాడేమా పవన్ కళ్యాణ్ గారు చాలా సినిమాలు చేశారు దాని గురించి మాట్లాడేమా బ్రోలో పాలిటిక్స్ పెట్టి డైలాగులు పెట్టి మమ్మల్ని గోకుతున్నాడు కాబట్టి బ్రో బ్రో గురించి మాట్లాడాము బ్రో గురించి ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మమ్మల్ని మాట్లాడాడు కాబట్టి మా పిర్రకు గిల్లాడు కాబట్టి గిల్లప్పుడు మాట్లాడమా రాజకీయాల్లో మాట్లాడకుండా తప్పుకుంటే ఎలా అందుకని మాట్లాడుతున్నాం నేను అడుగుతా ఉన్నా నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ రాష్ట్రంలో నేను అని ముందుకు వచ్చేస్తాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ట్రాన్స్పరెంట్గా పరిపాలన చేస్తాను నేను అంటాడు ట్రాన్స్పరెంట్గా నేను మాట్లాడతాను అంటాడు అదేమంటే చెగువీర అంటాడు అదేమంటే భగత్ సింగ్ అంటాడు వీరుల పేర్లు అందరూ పేర్లు చెప్తాడు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉందంటాడు లంక అడవుల్లోకి వెళ్ళాలనుకున్నాను కానీ ప్రజాసేవ కోసం ఆగిపోయానన్నాడు నేను అడుగుతా నా వివాదం వచ్చింది కాబట్టి అడుగుతా ఉన్నా అసలు నువ్వు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నావు చెప్పగలవా బయటికి బ్రో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నావు చెప్పని అడుగుతా ఉన్నా నువ్వు ఎంత ఇచ్చావు చెప్పని అడుగుతా ఉన్నా నిర్మాతని ఆయన చెప్పడంటే ఈయన చెప్పడంట వీళ్ళిద్దరూ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారంట ఈయన సంగతి తీసేయండి నిర్మాత ట్రాన్స్పరెంట్గా ఉంటాడు నాకు తెలియదైనా బ్రో హీరో గారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాడు నీతిగా నిజాయితీగా ధర్మంగా పరిపాలన చేస్తాను అని ఊగిపోతాడు వారాహికి చెప్పు ఎంత తీసుకున్నావు నువ్వు ఏ సినిమాకి ఎంత తీసుకున్నావు చెప్పగలవా అది మాత్రం చెప్పడు నిజాయితీ ఎవడికన్నా కావాలంటే నిజాయితీ గురించి చెప్తాడు తాను మాత్రం నిజాయితీగా ఉండడు ఇది మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు కోపం వచ్చేసింది మా పవన్ కళ్యాణ్ అంటారా ఐదు సినిమాలు చూసరికి మీరు చిన్నప్పుడు సినిమా ఉండే ఎన్టీ రామారావు గారు అన్నదమ్ములు ఇద్దరు కమల పిల్లలు ఎన్టీ రామారావు గారు ఒక కమల పిల్లల్లో ఇద్దరుంటే రాముడు భీముడు అనుకుంటా అలా పేర్లు రాముడిని కొడుతుంటే భీముడికి నొప్పుడు కలుగుతూ ఉంటుంది రాముడిని ఇక్కడ కొడలా పెట్టి కొడతా ఉంటే భీముడు అరుస్తూ ఉంటాడు రాముడితో పాటు ఆ బంధం ఉంది వాళ్ళకి మరి ఈయనకి కూడా ఆ బంధం ఉందేమో దత్తపుత్రుడు దత్త తండ్రి ఈయనంటే బ్రోలో ఆయన కూర్చుకుంటుంది బ్రో సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నేను విమర్శిస్తే పోతిరెడ్డిపాడులో ఉన్న ఆయనకి గండికోటలో ఉన్న ఆయనకి పులిచింతల్లో ఉన్న పులివెందుల్లో ఉన్న ఆయనకి ఆయన కూర్చుకుని ఆయన నన్ను బ్రో సినిమా గురించి మాట్లాడుతామంటే ఆంబోతు రాంబాబు అంటున్నాడు ఏం పోయేగానే వచ్చిందా మీకు నాకు అర్థం కాలేదు నీకెందుకే బ్రో సినిమా గురించి నన్ను గోకాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇరిగేషన్ గురించి మేము సమాధానం చెప్పలేక రోజు నువ్వు అడిగితే మేము సమాధానం చెప్పాలా మాకు కావాలనుకున్నప్పుడు చెప్తాం మేము సమాధానం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వాస్తవాలను గమనించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు దొరికిందే తడువుగా మైక్ దొరికిందే తడువుగా రోజు చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా అన్నీ అబద్ధాలే పోలవరం నేను కన్నబిడ్డ అంటాడు రాయలసీమకు ప్రాజెక్టులు చేశానంటే ఒక్కటి కూడా లేదు ఆంధ్ర రాష్ట్రం ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన శంకుస్థాపన చేయలేదు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఖర్చు పెడితే ముచ్చు మరీ ప్రారంభించాడు తనను నేను పూర్తి చేశానంటాడు ఇవన్నీ ఆయన టైంలో అయి పూర్తయ్యాయి.